రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ మీటర్లు ఏర్పాటు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని అనంతపురం జిల్లా బి పుట్లూరు మండల కేంద్రంలోని స్థానిక రైతు భరోసా కేంద్రం ఎదుట ఏపీ వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. గత రెండు దశాబ్దాలుగా మన రాష్ట్రంలో ఉచిత విద్యుత్ పథకం అమలవుతున్న సాగునీటి ప్రాజెక్టులు లేని మన జిల్లాలలో విద్యుత్ మోటార్లే వ్యవసాయానికి కీలకం. జిల్లాలో సుమారు 181,175 విద్యుత్ మోటార్లు కలవు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించడాన్ని 11 రాష్ట్రాలతో పాటు దేశంలోని రైతు సంఘాల నుంచి వ్యతిరేకత వస్తున్నా కానీ మన రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి తలొగ్గి స్మార్ట్ మీటర్లు ఏర్పాటుకు పూనుకుందని అన్నారు. 2020 సెప్టెంబర్ లో జీవో నెంబర్ 22 విడుదల చేసింది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి విటి రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉండి వైఖరి రద్దు చేయాలి 22 జీవోను వెంటనే రద్దు చేయాలి 22 జీవోను వెంటనే వద్దే వద్దు వ్యవసాయానికి విద్యుత్ మీటర్లు వద్దే వద్దు వద్దే. ఈరోజు అనంతపురం జిల్లా పుట్లూరు మండలంలో దాదాపు వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంలోకి రాకముందు నేను రైతుల ప్రభుత్వం అని గొప్ప చెప్పుకుంటుంటే వైఎస్ఆర్ ప్రభుత్వం ఈ రోజు రైతులకు ఉరితాడేసే విధంగా తయారు చేస్తుంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం తాన అంటే తందాన అనే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వివరిస్తుంది. దాన్ని చాలా దుర్మార్గమైన చర్య అని చెప్పేసి ఈరోజు అనేకమైన రైతు సంఘాలతో కూలీలతో పెద్ద ఎత్తున కూడా పాల్గొనడం జరిగింది. ఇదే దేశంలో నరేంద్ర మోడీ ప్రవేశపెట్టినటువంటి రైతులకు వ్యతిరేకంగా రైతులపైన మరిన్ని భారాలు మోపే విధంగా చేస్తున్నటువంటి మోటార్లకు మీటర్లనే 22 జీవోను తీసుకొచ్చి ఆమోదించడం జరిగింది. దానికి దేశంలో 11 రాష్ట్రాలు వ్యతిరేకిస్తూ రైతులకు మరిన్ని భారాలు మోపడం మాకు ఇష్టం లేదని వెనక్కి తగ్గితే మన రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వం గతంలో ఎన్నికల కంటే ముందు మేము రైతు ప్రభుత్వం రైతు రాజ్యం వస్తుంది రాజన్న రాజ్యం వస్తుంది రైతులంతా కూడా సుఖసంతాలు ఉంటారని ఎన్నో గొప్పలు చెప్పి ఇవాళ నరేంద్ర మోడీ ప్రవేశపెట్టినటువంటి 22 జీవోను మేము ఆమోదిస్తున్నాము అంటూ శ్రీకాకుళం విజయనగరం జిల్లాలలో రైతులకు మోటార్లకు మీటర్లు బిగించే ప్రక్రియను మొదలుపెట్టి ఇవాళ ఆంధ్రప్రదేశ్లో అతివృష్టి అనావృష్టికి ప్రతీకగా నిలిచినటువంటి అనంతపురం జిల్లా మరిన్ని కష్టాల్లో కూరుకుపోయినటువంటి అనంతపురం జిల్లాలో కూడా రైతులపైన భారాలు మోపే విధంగా ఈ జీవోను అమలు చేస్తూ కొనసాగిస్తున్నారు. దీనిని వెంటనే రద్దు చేసి రైతులకు మేలు చేసే విధంగా ఈ యొక్క ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని లేదంటే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి కూడా రైతులతో కలిపి రైతు సంఘాలు మరిన్ని కార్మిక సంఘాలతో కూడా కలిపి ఉద్యమాలు చేయడానికి కూడా మేము సిద్ధమవుతామని కూడా తెలియజేస్తున్నాం.